హాయ్ గైస్, వెల్కమ్ టు ద షో ఆన్ దిస్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ప్రేమతో. నాకు మృత్యం అంటే భయం లేదు, అలా అని చావాలన్న కంగారు లేదు. ఎందుకంటే చనిపోయే ముందు జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది. స్టీఫెన్ హాకింగ్. ఆయన నడవలేరు, మాట్లాడలేరు, సొంతంగా పనులు చేసుకోలేరు, కానీ బ్రతకాలన్న ఆశ ఉంది. పుట్టుక చావు ఆల్రెడీ డిసైడ్ అయ్యే ఉంటాయి, కానీ ఈ రెండింటి మధ్యలో ఎలా బ్రతకాలి అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. స్టీఫెన్ హాకింగ్ 8th January 1942 ఇంగ్లాండ్లోని ఆక్స్ఫోర్డ్లో జన్మించారు. ఆ సమయంలో World War II నడుస్తుంది. స్టీఫెన్ హాకింగ్ పేరెంట్స్ లండన్లోని హైగేట్ సిటీలో ఉండేవారు. ఆ ప్రాంతంలో World War II సమయంలో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉండేవి. అందుకే డెలివరీ కోసం ఆక్స్ఫోర్డ్కు వచ్చారు. చిన్నప్పటి నుండి స్టీఫెన్ హాకింగ్ చాలా ఇంటెలిజెంట్. ఆయన ఫాదర్ ఒక డాక్టర్, మదర్ ఒక హౌస్ వైఫ్. స్టీఫెన్ హాకింగ్ ఎంత ఇంటెలిజెంట్ అంటే అతన్ని చిన్నప్పుడు అందరూ ఐన్స్టైన్ అని పిలిచేవారు. చిన్న వయసులోనే ఆయన పాత ఎలక్ట్రానిక్ పార్ట్స్తో ఒక కంప్యూటర్ తయారు చేశారు. 17 ఏళ్ల వయసులో హాకింగ్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రవేశం సాధించారు. ఒకసారి హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు మెట్ల మీద నుంచి జారి కింద పడిపోయారు. మొదట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు, కానీ చాలాసార్లు ఇలాగే జరగడంతో మెడికల్ టెస్ట్ చేయిస్తే హాకింగ్కు న్యూరాన్ మోటార్ డిసీజ్ అని తెలిసింది. దీనివల్ల శరీరం అంచెలంచెలుగా ప్యారలైజ్ అయిపోతుంది. స్టీఫెన్ కేవలం 2 ఏళ్ళు మాత్రమే జీవిస్తాడు అని డాక్టర్స్ చెప్పారు. కానీ స్టీఫెన్ మనసులో ఉన్నది ఒకే మాట, నేను జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది అని. అప్పటి నుండి స్టీఫెన్ హాకింగ్ తన జీవితాన్ని సైన్స్కి అంకితం ఇచ్చారు. మెల్లమెల్లగా తన పేరు ప్రపంచానికి పరిచయమైంది. కానీ అదే సమయంలో ఆయన శరీరం కూడా ప్యారలైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. దీంతో స్టీఫెన్ హాకింగ్ వీల్చైర్కే పరిమితమయ్యారు. అది ఒక కంప్యూటర్ డివైస్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అది స్టీఫెన్ హాకింగ్ ఐస్, హ్యాండ్స్ అండ్ హెడ్ కంపోజర్ని బట్టి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకుంటుంది. హాకింగ్ శరీరం పూర్తిగా ప్యారలైజ్ అయ్యింది, కానీ తన మానసిక ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ఆ తరువాత హాకింగ్ బ్లాక్ హోల్ కాన్సెప్ట్, హాకింగ్ రేడియేషన్ కాన్సెప్ట్ని ప్రపంచానికి పరిచయం చేశారు. తన ఆలోచనలను మనకు చెప్పడానికి ఆయన స్టీఫెన్ హాకింగ్ ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే బుక్ను రాశారు. స్టీఫెన్ హాకింగ్ మనలా నార్మల్ పర్సన్ కాకపోయినా తన జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు మరియు మనందరికీ స్ఫూర్తిగా నిలిచారు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్.